శుభోదయం. ఈనాటి నారుమంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఇంటికి సంబంధించినటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం తెలుసుకుందామండి. పూజామందిరం లేని ఇల్లు దరిద్రానికి నిలయం అని అంటూ ఉంటారు పెద్దలు. పూజామందిరం గురించి, దాని ఆవశ్యకత గురించి ఈ రోజున నాలుగు ముక్కలు చెప్పుకుందాం. ప్రాచీన కాలంలో ప్రతి గృహంలో కూడా అగ్నిగృహము అనే ప్రత్యేక గృహం ఉండేది. ఈ కాలంలో అయితే అది దాదాపు కనుమరుగైపోయిందండి. అక్కడక్కడ ఇంకా కనబడుతూనే ఉంటాయి. కొన్ని ఇళ్లలో ఆ అగ్నిగృహం చూసే భాగ్యం నాకు ఎక్కడ కలిగిందంటే, నేను ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్ళినప్పుడు మహామహా పండితులు కొంతమంది ఉన్నారు. ఆ ఇళ్లల్లో మండువాలోకి చక్కగా పల్లెటూరు వాతావరణంలో ఆ ఇంట్లో ఈ అగ్నిగృహాన్ని చూశాను. అలాగే నిత్యాగ్నిహోత్రులను చూశానండి. 103-104 సంవత్సరాలు వచ్చినా సరే ఇప్పటికీ నిత్యాగ్నిహోత్రం చేసి చక్కగా అగ్నిదేవుణ్ణి పూజించినటువంటి వేదాంగ కోవిధుల్ని కూడా చూశానండి. అక్కడ అగ్నిగృహాలను చూశాను. ఆ అగ్నిగృహాల గురించి చూసి ఆ పెద్ద మనిషితో మాట్లాడితే వాళ్ళు చెప్పిన మాటలు కూడా ఒకసారి మీరు కూడా షేర్ చేసుకోండి. ఆ అగ్నిగృహంలో అగ్నిహోత్రం చేస్తారట. మరి కొందరు అగ్నిగృహం లేకున్నా సరే ఒక మూల ఔపోసన హోమం చేయటానికి వసతి కల్పించుకొని అక్కడ రెండు పూటలా కూడా అగ్ని పరిచర్యలు కూడా చేస్తూ ఉంటారు ఉభయ గోదావరి జిల్లాల్లో. కాలక్రమేణా అనేక కారణాల వలన ఈ అగ్నిగృహం కానీ ఔపాసన హోమం కానీ అరుదైపోయాయండి. ఇది మన సనాతన ధర్మపు క్షీణతగానే మనం పరిగణించాలి. ఆధునిక ఫ్యాషన్లలో ఉన్నాం కదా మనం. ఇప్పుడు ప్రాచీన కాలం నుండే ఈ అగ్నిగృహంతో పాటు మరొక ప్రత్యేక పూజా మందిరం కూడా ఉండేది. అవి ఈనాటికి మనకి గోదావరి జిల్లాలో ఒక్కసారి వెళ్తే చాలా ఏళ్ళలో చూస్తాం. అలాగే మంధని కూడా, తెలంగాణలో మంధనిలో కూడా వేదాంగ పండితులు ఉన్నారు. మనం కొన్ని ఏళ్ళలో అక్కడ చూసినా సరే మన తెలంగాణలోని మంధనిలో అక్కడ మన వేద పండితులు చాలామంది దర్శనమిస్తుంటారు మనకి. కానీ నాగరికత పెరిగే కొద్దీ లేక జనసంఖ్య పెరిగే కొద్దీ, జనాల్లో వచ్చేటువంటి అభిరుచులు పెరిగే కొద్దీ, వాళ్ళ కోరికలు ఇష్టాలను బట్టి, పిల్లల ఇష్టాలను బట్టి చిన్న ఊళ్ళను కూడా వదిలి పట్టణాలకు వలస వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువైపోతుంది ఈ రోజుల్లో. లేదా చిన్న ఊర్లే పెద్దవిగా మారి పట్టణ పోకడలు ఎక్కువగా ఉంటున్నాయి, ఇళ్ళు చిన్నవవుతున్నాయి. దాంతో మొదటి వేట ఎక్కడ పడుతుందంటే పూజామందిరం పైనే పడుతుందండి. పూజామందిరాలు ప్రత్యేకంగా పూజ కోసం గదులు అనేటువంటివి ఈ రోజున ఆధునిక ఇళ్లల్లో చాలా కరువైపోతున్నాయి, చాలా కరువైపోతున్నాయి. కొంతకాలం కిందట మీ బాత్రూమ్ కూడా ఒక రూమే, దాన్ని కూడా ఇతర గదుల వల్లే ఆధునికంగా కట్టుకోండి అనే నినాదాలు, ప్రకటనలు టీవీలో వచ్చేవి, పేపర్లలో వచ్చేవి. బాత్రూముల మీద ఉన్న శ్రద్ధ పూజా గది మీద ఎక్కడుందండి ఈ రోజుల్లో? ఇప్పుడు వస్తున్నటువంటి ఆధునిక ఇళ్ల సముదాయాలు చూసినా, లేకపోతే మనం అపార్ట్మెంట్స్ కల్చర్ చూసినా, ఇండివిజువల్ హౌసెస్ చూసినా సరే, ఇళ్ల సంకీర్ణాలను చూస్తే వాటిలో మనకు తెలియని, అవసరం లేని ఎన్నెన్నో సౌకర్యాలు కల్పిస్తున్నారు, సదుపాయాలు ఇస్తున్నారు బిల్డర్సు. కొత్త ఇళ్ళు కట్టుకునే వారైతే చాలామంది ఇలాంటి ఆధునిక సౌకర్యాలు సమకూర్చుకుంటున్నారే కానీ డిజైనర్స్ని పిలిపించి, మళ్ళీ ఇంజనీర్లను పిలిపించి చాలా అందంగా ఇళ్ళను అమర్చుకుంటున్నారు, డ్రాయింగ్ రూమ్, బెడ్రూమ్, తర్వాత ఫ్రంట్ హాల్, డైనింగ్ హాల్ ఇలాంటివన్నీ కూడా. కానీ పూజాగది ఎక్కడ ఉంటుందండి? పూజాగది నిర్మాణమే లేదు. అసలు పూజాగది అంటూ ఒకటి ఉండాలి అన్న విషయం మర్చిపోతున్నారు, లేదా నిర్లక్ష్యం చేస్తున్నారు ఏముంది అని. నిజంగా పూజాగది లేకుండా ఈ రోజుల్లో ఎలా ఉందంటే, వంటింట్లోనే ఒక మూల భాగాన టైల్స్తో దేవుళ్ళ రూపంలో ఉన్నటువంటి, టైల్స్ రూపంలో దేవుళ్ళు ఉంటారు, ఆ టైల్స్ అతికించేసేసేసి చిన్న సరుకు, చిన్న ఒక 3-4 దేవుడి ఫోటోలు కూడా పట్టనంత స్థాయిలో పెట్టేసేసి
మనకి ఇచ్చేస్తున్నారు. పక్కన వంటల ఘుమఘుమలు, పక్కన ఇల్లాలు ఎవరితో సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది, ఈ పక్కనే కూర్చోవాలి. కూర్చోటానికి కూడా ప్లేస్ ఉంటుంది, అక్కడ నుంచోనే దండం పెట్టుకోవాలి. కొంతమంది అయితే అసలు టైల్స్ అతికించేసేస్తున్నారు దేవుళ్ళవి. ఆ టైల్స్ అతికిస్తే కూర్చునే అవకాశం లేదు, తర్వాత హారతి వెలిగించడానికి అవకాశం లేదు, తర్వాత మన సాంబ్రాణి కడ్డీలు పెట్టడానికి వీల్లేదు, దేవుడికి నాలుగు పూలు పెట్టడానికి వీల్లేదు, పూలదండ వేయటానికి వీల్లేదు, అలా కట్టేస్తున్నారు. దేవుడికి ప్రాధాన్యత తగ్గిపోతుంది. మరి పూజా గది అనేది మన సనాతన సాంప్రదాయాలకు ధర్మానికి ఆయుపట్టు వంటిది. పూజా గది లేని ఇల్లు నిజం చెప్పాలంటే వల్లకాటితో సమానం, అలాగే దౌర్భాగ్యానికి దారిద్ర్యానికి నిలయం అయిపోతున్నాయి పూజా గది లేని ఇల్లు. పూజా గది కనుక ఉంటే కాసేపు అక్కడ కూర్చొని ఏ ధ్యానమో జపమో చేసుకోవడానికి వీలుగా ఉంటుంది పెద్దవాళ్ళు. లేకపోతే అసలు పిల్లల్లోనే దేవుడికి దండం పెట్టుకొని స్కూల్కి వెళ్ళటం అలాంటివి నేర్పిన వాళ్ళ మొత్తం, ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు కానీ వ్యాపార నిమిత్తం బయటకు వెళ్ళేవాళ్ళు కానీ కాసేపు ధ్యానంలో దేవుడి ఆ పూజా మందిరంలో కూర్చొని ధ్యానం చేసుకొని వెళ్తారు. ధ్యానము జపము పూజ వంటివి చేయాలని ఉన్నా సరే సౌకర్యం కాదు కనుక చేయకుండా ఏదో దండం పెట్టేసుకుంటున్నారు, మనసులోనే వదిలేస్తున్నారు, బొట్లు కూడా పెట్టుకోవట్లేదు అసలు ఏమాత్రం, అలాగే హడావిడిగా వెళ్ళిపోతున్నారు. ఇది అలాగే అలవాటై మన ధర్మం నాశనమైపోతుంది. ఎప్పుడైతే ఇలాంటి పూజా మందిరాలు కానీ దేవుడి ఫోటోలు కానీ లేని ఇల్లు ఒకనాటికి గ్యారంటీగా చేటు తీసుకొస్తుంది ఆ కుటుంబానికి తప్పనిసరిగా. ఇది బెదిరింపు కాదండి, దేవుడి మీద భక్తి పెంచాలి. దేవుడి మీద భక్తి పెంచడం అంటే మనం మెడిటేషన్ చేసుకోవటం. మెడిటేషన్ చేసుకోవటం అంటే మనసు ప్రశాంతత చేకూర్చుకోవటమే అవుతుంది. పూజా గది ఉంటే రోజు కాకపోయినా కనీసం సెలవు దినాల్లో అయినా సరే లేక రోజులో ఏదో ఒక సమయంలో అయినా సరే కాసేపు కూర్చొని నామస్మరణ చేసుకుంటే అది ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుందో ఒక్కసారి రుచి చూస్తే ఎవరు వదలరు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా ఏడుపు వచ్చినప్పుడు ఆ దేవుడి పూజా మందిరంలో కాసేపు కూర్చుంటే భగవంతుడు ఏ రూపంలో అయినా ఒక అంతర్లీనంగా నీలోకి ఒక శక్తిగా ప్రవేశించి నీకు ఓర్పుని ఓదార్పుని ఇస్తాడు, సానుభూతి తెలియజేస్తాడు, ధైర్యాన్ని నింపుతాడు. కాదంటారా, మన దృష్టిని కేంద్రీకరించి ఒక్క 5 నిమిషాలైనా సరే మన మనసును భగవంతునిపై నిలపగలిగితే అది మనకున్న అనేక శారీరక మానసిక రుగ్మతలను పోగొడుతుంది. ఎలాగంటే మనసును ఒకసారి భగవంతునితో అనుసంధానం చేసుకుంటే అది ఒక గొప్ప టానిక్ లాగా పనిచేస్తుంది. అంతవరకు మనసులో ఉన్నటువంటి కల్లోలాలు అశాంతులు మాయమైపోతాయి, మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మనలో ప్రవేశిస్తున్న చెడు ఆలోచనలు నెగిటివ్ యాటిట్యూడ్స్ పోకడలకు అడ్డుకట్టపడుతుందండి. మనసు ప్రశాంతతను పొంది నెమ్మది కలిగి అన్ని విషయాలపైన మనకు చేసేటువంటి పనులపైన మనకు కాన్సన్ట్రేషన్ తప్పనిసరిగా కలుగుతుంది, కుదురుతుంది. దానివల్ల మన టాలెంట్ పెరుగుతుంది, మన సామర్థ్యం కూడా హెచ్చుతుంది, ఆత్మవిశ్వాసం మనలో పెంపొందుతుంది, ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి, ఆందోళనలు తగ్గుతాయి, రోగాలు తగ్గుతాయి. దానివల్ల తలనొప్పులు, ఆకలి లేకపోవటాలు, అధిక రక్తపోటు వంటివి, గుండెపోట్లు వంటివి నివారింపబడతాయి. వీటి వల్ల కలగబోయే ఇతర జబ్బులు దరికిరావు. మన నడవడి మెరుగై మన మీద ఇతరులకు నమ్మకం, అభిమానం, ప్రేమ కూడా కడుగుతాయి మనకి. దానివల్ల మనం చేపట్టే కార్యాలన్నీ కూడా విజయవంతమై మనకు సిరి సంపదలు కలుగుతాయి. రోజుకు 1-5 నిమిషాలండి. పూజతో ఇన్ని సత్ఫలితాలు కలుగుతాయి కాబట్టి పూజా మందిరం ప్రాముఖ్యత అర్థమవుతుంది మనకు. కానీ ఆశ్చర్యంగా ఇల్లు కట్టేవారు దీనికి చాలా తక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. మరి అనేక మంది పూజా మందిరం కట్టడం లేదు, అసలు కట్టనే కట్టరు, అక్కర్లేదండి, వేస్ట్ ఎందుకు అంటున్నారు. ఆధునిక సౌకర్యాలు ఇచ్చేటువంటి పెద్ద పెద్ద సంకీర్ణాలలో పూజా గది అసలు మృగ్యమైపోయింది, కనుమరుగైపోయింది, అసలు కనబడనే కనబడదు. నేను ఈ మధ్య ఇలాంటి అపార్ట్మెంట్స్కి వెళ్ళాను, చాలా ఇళ్ళకి వెళ్ళాను, ప్రతి ఒక్కరిని తప్పకుండా అడిగాను కూడా, మీరు పూజా గది ఎందుకు ఇవ్వలేదు,
మీ బిల్డరు, మీకెందుకు ఆలోచన రాలేదు, మీరెందుకు పూజా మందిరం స్పెషల్గా పూజా గది కట్టించుకోలేదు అని అడిగాను. ఆ పూజా గదికి పెద్ద డిమాండ్ లేదు సార్, పైగా కడితే అనవసరంగా 100-200 చదరపు అడుగులు వేస్ట్ అవుతుంది, అయినా ఎంతమంది వాడతారండి, దానికి బదులు 2వ బాత్రూమ్ ఇచ్చామనుకోండి, డబల్ బెడ్రూమ్ 3బెడ్రూమ్లు డబల్ బాత్రూమ్స్ ఇస్తుంటే చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పాడు ఒక బిల్డర్ తెలివిగా. అంటే మన రోజులో ఎక్కువ భాగం మరి 2 బాత్రూమ్లోనే గడిపేస్తామో ఏమో వాడు అలా చెప్పాడు. నిజం చెప్పాలంటే మన దేశంలో హిందువులు ఎక్కువ కదా, వాడకపోవటం ఏంటండి, మీరు ఇస్తే ఆ ఇళ్లకు డిమాండ్ పెరుగుతుంది అని నేను అడిగాను కూడా, అన్నాను కూడా. వారు మొహం చాటేసుకున్నారు. ఆ బిల్డర్స్ డెఫినెట్గా బిల్డర్స్ని అడగాలి, మాకంటూ ఒక పూజా మందిరం స్పెషల్గా కట్టాలని చెప్పి అపార్ట్మెంట్స్ డిజైన్ చేసుకుంటే వాళ్ళు అడిగితే తప్పనిసరిగా పూజా మందిరం ఉంటుంది. ఇంట్లో కనీసం రోజు పూజా గదిని చూస్తూ ఉంటే చిన్నపిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఒక భక్తిభావం కలుగుతుంది, ఒక అవగాహన అంటూ వస్తుంది, ఓ మంచి అలవాటు అవుతుంది. పూజా గదితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి నష్టాలు ఏం లేవు కదండి. ఓ పూజా మందిరం చక్కగా పెట్టుకుంటే, ఓ పూజా గది స్పెషల్గా పెట్టుకుంటే, దాంట్లో కూర్చుంటే మనసు ప్రశాంతత కలుగుతుంది, మనకిష్టమైన దైవాన్ని ధ్యానించ అయినట్టవుతుంది. వ్యాపారాత్మకంగా సాగిపోయే రోజులో కనీసం 1-5 నిమిషాలైనా సరే మనసును అదుపులో పెట్టుకుంటాం, దేవుడి మీద ధ్యాస పెట్టుకుంటాం, శ్వాస పెట్టుకుంటాం, మనసు లగ్నం చేసుకుంటాం, ప్రశాంతంగా ఉంటుంది. 1-5 నిమిషాలు పూజా గదిలో కూర్చొని మీరు బయటకు వస్తే మీ మనసు ఎలా ఉంటుందో, ఎలా తేలిక పడుతుందో మీకే అర్థమవుతుంది. ఈ మధ్య ఒక పెద్ద ప్రాజెక్టులో ఆధునిక వసతులతో కడుతున్నటువంటి ఒక సంకీర్ణంలో ఇళ్లలో పూజా గృహం డిజైన్ చేసి ఉండటం చూశాను నేను. చాలా బాగుంది, చాలా సంతోషం వేసింది నాకు. అనేక మంది పూజా గృహం లేకపోతే ఒక మూల ఏం చేస్తున్నారో తెలుసా అండి, ఒక గూట్లోనో లేకపోతే చిన్న సైజు గూడు కట్టేసేసి, లేకపోతే ఒక టేబుల్ పైన ఒక స్టాండ్ మీద ఒక విగ్రహం పటమో పెట్టుకొని అదే పూజా గదిగా కూడా ఉపయోగిస్తున్నారు. ఎంతమంది ఇళ్లలో దేవుడి బొమ్మలు ఉంటున్నాయి, తల్లిదండ్రుల బొమ్మలు ఉంటున్నాయి, ఫోటోలు ఉంటున్నాయండి, రవివర్మ చిత్రాలు, ఇంకా అంతకుమించి బీభత్సమైనటువంటి చిత్రాలు, తమ అభిమాన హీరోల చిత్రాలు ఫోటోలు పెట్టుకుంటున్నారు, లేకపోతే వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటున్నారు. దేవుడి గది ఒక్క దేవుడి ఫోటో చూపించమనండి, ఏదైనా గదిలో కానీ ఎక్కడైనా, అలా ఎక్కడ పడితే అక్కడ అలా పెట్టుకోకూడదు. దానికి ఒక కారణం ఉందండి, పూజా గది ప్రత్యేకంగా ఉంటే అందులోకి ఎప్పుడు వెళ్ళినా సరే శుచి శుభ్రలతో స్నానం చేసి మాత్రమే మనం ప్రవేశిస్తాం. అది పూజా మందిరం పవిత్రమైనటువంటి మందిరం గది అని భావిస్తాం కాబట్టి. అక్కడ ఇతర విషయాలు అంటే టీవీ, ఫ్రిడ్జ్, కంప్యూటర్లు, మొబైళ్ళు, ఇతర సరుకులు, డైనింగ్ టేబుల్ మీద ఎంగిలి పాత్రలు, కంచాలు, మిగిలిన అన్నం, కూరలు వంటి అనేక వస్తువుల పదార్థాల ప్రభావం కానీ కాలుష్యం కానీ నెగిటివ్ ప్రకంపనలు కానీ ఉండవు కదా పూజా మందిరంలో. దానివల్ల మనం 1 నిమిషమే పూజ చేసినా సరే సంపూర్ణ ప్రభావం ఉంటుంది. చూసారా, 5 నిమిషాల నుంచి 1 నిమిషానికి దిగాను నేనే, అంటే మీలో ఆసక్తి కలుగుతుందన్న భావంతోనే. ఇలా మూలల్లో పెట్టుకుంటే అలా జరగక ఫలితం రాదండి. ఒకవేళ విధి లేక తప్పనిసరి అయితే ఏ వంటగదిలోనో చుట్టూ ఒక చెక్క గోడను అమర్చుకోండి, కనీసం ఒక పట్టుబట్టతో తెరైనా కట్టండి. చెక్క లేదా పట్టు నెగిటివ్ ప్రకంపనలు తీసుకోవన్నమాట, రిసీవ్ చేసుకో, రానివ్వకుండా అడ్డుపడుతూ ఉంటాయి ఈ రెండు. మరి పట్టులో మరి చెక్కలో అంత పవర్ ఉందండి, ఇది సైంటిఫిక్ రీజన్. మనకి ప్రతిదానికి సైన్స్ సైన్స్ అని ముడిపెడుతూ ఉంటాం కాబట్టి చెప్పాల్సి వస్తుంది. పాలరాయి వాడకండి, దానికి ఆ గుణం లేదు. ఇక పడగదిలో పూజా మందిరం పెట్టుకోకూడదు, చాలా తప్పది. ఒకప్పుడు వాస్తు గురించి ఎవరు పట్టించుకునేవారు కాదు, కానీ ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేసేవాడి దగ్గర నుంచి, బిల్డర్ దగ్గర నుంచి, మరి దిగేంతవరకు ఇళ్లలో దిగేంత వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా వాస్తుని కంపల్సరీగా పాటిస్తున్నారు. సామాన్యుడి దగ్గర నుంచి మంత్రుల దాకా, అలాగే మధ్యతరగతి వాడి దగ్గర నుంచి ఫిలిం స్టార్స్, పొలిటీషియన్స్ దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా వాస్తు చూస్తున్నారు, పాటిస్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి, మరి పూజా గది ఈ అంశాన్ని కూడా మనం ప్రాచుర్యంలోకి తేవాలండి.
అద్దె ఇల్లైనా సరే సొంత ఇల్లైనా సరే పూజా గది ఉంటేనే అందులోకి మారండి, లేకుంటే అవి తీసుకోవద్దు. దయచేసి మనం డిమాండ్ చేస్తేనే బిల్డర్లలో మార్పు వస్తుంది. అప్పుడు ఎవరు అడగరండి, ఎవరు తీసుకుంటారండి, ఎందుకు వాడుతున్నారండి, ఇంకో బాత్రూమ్ వస్తుంది కదా అండి, ఇలాంటి పిచ్చి వాగుళ్ళు ఎవ్వరు మాట్లాడరండి బిల్డర్స్. కాబట్టి పూజాగదిని ఇంటిలో ఈశాన్యంలో కానీ లేదా తూర్పు వైపు కానీ మరి ఉత్తరం వైపు కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వాస్తురీత్యానే కాదండి, చల్లటి గాలి కూడా, గాలి తెమ్మెరలు కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక ముఖ్య గమనిక ఏంటంటే, పూజాగది, బాత్రూము, వంటగది ఈ మూడు పక్క పక్కన ఉండకూడదండి. వాటి తలుపులు పక్క పక్కన ఉండకూడదు. పూజాగదిలో కనీసం ఇద్దరు అంటే దంపతులు పక్క పక్కన కూర్చునే స్థలం ఉంటే ఎంతో బాగుంటుంది. ఏదైనా పండగలు, పబ్బాలు, ఏవైనా పర్వదినాలు వచ్చినప్పుడు దంపతులు ఇద్దరు కూర్చొని పూజ చేసుకోవటానికి వీలుగా, అలాగే సాష్టాంగ నమస్కారం చేసే వీలు ఉండాలి. పూజాగదికి కిటికీలు పెట్టకండి. పొగపోవటానికి అతి చిన్న గవాక్షం లాంటిది, చాలా చిన్నది, వెంటిలేషన్ వెళ్లేందుకు పెట్టుకుంటే చాలు. అలాగే కొంతమంది పూజా మందిరాన్ని జిగేల్ జిగేల్ అనే డిస్కో లైట్లతోనూ కదిలే లైట్లతో మిరిమిట్లు గొలిపెట్టే కాంతులో ఉండే లైట్లతో పెడుతుంటారు. అసలు అలాంటివి వాడకూడదండి, దేవుడి దగ్గర డిస్టర్బెన్స్ అవుతుంది, మనసుకి ప్రశాంతత పోతుంది. వీలైనంత వరకు పూజా గదిలో విద్యుత్ దీపాలు ఉన్నా వాడకూడదు. శుభ్రం చేసే సమయంలో మాత్రమే అవి వాడాలి. మిగిలిన సమయాల్లో ఏ ఆముదమో నువ్వుల నూనెనో వేసి దీపాలు వెలిగించి ఉంచుకోవాలండి. వాటి వలన, ఈ ఆముదం వలన, నువ్వుల నూనె వలన కంటికి క్షేమంగా ఉంటుంది, మనసుకు ఇంపుగా ఉంటుంది, ప్రశాంతత చేకూరుస్తుంది. ఇవి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. ఆముదం ఒకటి, నువ్వుల నూనె. అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లోనే స్థిరంగా ఉండిపోతుంది, మీ పక్కనే ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పూజా గదిని ఏర్పాటు చేసుకోవాలి. హిందువు అయినటువంటి వాడు పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పూజా మందిరం కానీ పూజా గది లేని ఇల్లు కానీ వల్లకాటితో సమానం అండి. ఆ ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తూనే ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త, స్వస్తి.